వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా. హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ 57 నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో. 3వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ 57 నెలల మీ అన్న పరిపాలనలోనే. 3వ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 3వ తరగతి పిల్లల నుంచి ఏకంగా 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ 57 నెలల కాలంలోనే. టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణిస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈరోజు ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నవి కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులలో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల్లోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల